వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మణిపూర్ హింసకు బాధ్యులైన వారిని ఎన్కౌంటర్ చేయాలని దళిత క్రైస్తవులు ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో నేడు మణిపూర్ ఘటనకు నిరసనగా ర్యాలీ సిఎస్ఐ చర్చి నుండి మొదలై అంబేద్కర్ వద్దకు చేరుకుని అంబేద్కర్కు నివాళులు అర్పించి రామాయణపేట పట్టణంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న మణిపూర్లో దళిత క్రైస్తవ ఎస్సీ ఎస్టీలపై ఘోరమైన మారణ హోమం జరుగుతుంటే నోరు తెరవని బీజేపీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ పాలనలో దళిత క్రైస్తవులకు రక్షణ కరువైపోయిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవులు, దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటారు, అందరికీ హక్కు కల్పించరు. మరి ఎందుకు మణిపూర్ స్త్రీలకు ఎందుకు ఈ హక్కు లేదు? వాళ్ళు ఏం నేరం చేసిండ్రు? మన ప్రధానమంత్రి అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత ఘోరం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక స్త్రీకి అలా జరిగితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఒక స్త్రీకి, ఒక మహిళకు అలా జరిగితే మనము ఎంత ఏడుస్తాము? అది ఒకరి పట్ల జరిగితే మనం కూడా మనం అట్లా బాధపడాలి. అది ప్రతి వారు అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఇటువంటి అన్యాయము, అక్రమము ఎటువంటిదైనా మనము తీసివేయాలి. మనము ప్రజాస్వామ్యం చెప్పుకుంటూ లేనిపోని అన్యాయాలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఈ అధికారులు ఇట్లా ఉంటే మంచిది కాదు. ఎంత న్యాయం చేస్తే మన దేశం అంత బాగుపడుతుంది, ఎంత న్యాయంగా ప్రవర్తిస్తే మనము అంతగా బాగుపడతాం అని మన పెద్దలు కానీ అందరు కానీ తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మణిపూర్ రాష్ట్రం బట్టి నేను చాలా బాధపడుతున్నాను. మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ గురించి ఈరోజు మేము మెదక్ జిల్లాలో రామాయణపేటలో శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. క్రైస్తవుల మరియు దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో డబుల్ ఇంజన్ పరిపాలన నడుస్తుంది. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే మణిపూర్లో డబుల్ ఇంజన్ ఉందో అక్కడే క్రైస్తవులపై, దళితులపై దాడి జరుగుతుంది. అక్కడ జరుగుతుంది క్రైస్తవుల మీద దాడి కాదు, గిరిజనుల మీద, దళితుల మీద క్రైస్తవ పేరు పెట్టి మాత్రమే అక్కడ దాడి జరుగుతుంది. ఖబర్దార్, మీరు నిజంగా పవర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఒక్కరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి గారి, ఒక మహిళగా ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా స్పందించడం లేదు. నిజంగా ఇక్కడ మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఒక స్పందించింది. నిజంగా మన భారతదేశం ఊరాలు కదిలించబడ్డాయని ఆ మేడం గారు స్పందించి ఆమెకు మేము వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఇంకొకసారి అలాంటి సంఘటన జరిగితే భారతదేశం అట్టుడికిపోతుందని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మంచి పరిపాలన చేస్తూ ఇట్లా చూసి మీ యొక్క బీజేపీ యొక్క రాష్ట్రాలలో అలాంటి పరిపాలన చేయడం నేర్చుకోమని మేము ఒక్కసారి మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై భీమ్.